జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి హాజరై 62 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్లను పంపిణీ చేశారు. నిర్మల్ జిల్లా కస్తూర్బా గాంధీ విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సీజన్ ప్రారంభం కావడంతో విద్యార్థులు వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పాఠశాలలోని అన్ని తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని తిప్పూర బస్టాండ్ ముందు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ లో భాగంగా ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏఎస్పీ సిపాంద్రి రెడ్డి మాట్లాడుతూ, రాజన్న ఆలయానికి చాలా రాష్ట్రాల నుండి భక్తులు స్వామివారి దర్శనానికి వస్తూ ఉంటారని ఎస్పీ తెలియజేశారు. దర్శనానికి వచ్చే భక్తుల పట్ల ఆటో డ్రైవర్లు అమర్యాదకంగా ప్రవర్తించకుండా మర్యాదతో మెలగాలని సూచించారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని ముచ్చుమర్రి గ్రామానికి చెందిన బాలిక వాసంతి గాలింపు చర్యలు చేపడుతున్న ఘటన స్థలాన్ని ఎమ్మెల్యే జయసూర్య పరిశీలించారు. కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని, న్యాయం జరిగేలా చూస్తామని భరోసా కల్పించారు. మళ్లీ నియోజకవర్గంలో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు చేపడతామని తెలిపారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి అల్లిపురంలో రాధిక రైస్ మిల్లులో భారీగా పీడిఎస్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. అక్రమంగా నిల్వ ఉంచిన 250 క్వింటాల పీడిఎస్ బియ్యాన్ని పోలీసులు సీజ్ చేశారు. రైస్ మిల్లు యజమానిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అల్లూరు జిల్లా చింతూరు ఏజెన్సీలో భారీగా గంజాయి పట్టుపడింది. మోతుగూడెం పోలీసు వాహన తనిఖీ చేపట్టగా బ్యాచ్ వాహనాల్లో 40 లక్షలు విలువ చేసే 800 కిలోల గంజాయి అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఐచర్ వాహనం కారు సీజ్ చేసి నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించామని ఎస్పీ రాహుల్ మీనా తెలిపారు. నిర్మల్ జిల్లా కస్తూర్బాలో అక్షర అనే బాలిక హాస్టల్ నుంచి తల్లిదండ్రులు తనను ఇంటికి తీసుకెళ్లట్లేదని భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. హాస్టల్లోనే ఉండి చదువుకోవాలంటూ తల్లిదండ్రులు తీవ్ర ఒత్తిడికి గురి చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైన అక్షర ఆత్మహత్యానికి పాల్పడింది. గమనించిన హాస్టల్ సిబ్బంది అక్షరను హుటాహుటిన హాస్పిటల్కు తరలించారు. వేములవాడ శ్రీ పార్వతి రాజరాజేశ్వరి స్వామి ఆలయ హుండీ లెక్కింపు జరిగింది. హుండీ లెక్కింపులో 38 రోజులకు గాను 1,88,00,000 నగదు, అలాగే 360 గ్రాముల బంగారం, 14 కిలోల వెండి ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో వినోద్ రెడ్డి తెలిపారు. చిత్తూరు జిల్లా పుంగడూరు నుంచి కూటమి కార్యకర్తలు అభిమానులు కాలినడకన తిరుమలకు బయలుదేరారు. టీడీపీ కూటమి విజయం సాధించి చంద్రబాబు సీఎంగా ప్రమాణం చేయాలని మొక్కుకున్న కార్యకర్తలు మొక్కుబడి తీర్చుకోవడానికి తిరుమలకు పాదయాత్రగా వెళ్లారు.